ఆడు నేను బాగా స్నేహితులు అని వెళ్ళాం. వెళ్తే వాళ్ళు కూడా గౌరవంగానే మాకు కేకేశారు, ఏంట్రా ప్రకాశం అని అడిగారు. ఏముందిరా నా కర్మ, ఈ బెట్టింగులతోనే పోయాడు అని చెప్పారు. అక్కడ ఉన్న నాయకులు కూడా అందరూ నాకు తెలిసిన వాళ్ళు. నా పేరు కొల్లి సత్యం చౌదరి. నిన్న నాకు మేనల్లో వరుస ఎలమంచి పవన్ చౌదరి, అతను నిన్న 10 గంటలకి చచ్చిపోయిన కౌరు రాగానే నేను దిగాలు పడిపోయాను. చాలా బాధ విషయం. వాళ్ళ తల్లిదండ్రులకి ఒక శోభ ఏర్పరచాన్ని చాలా బాధపడ్డాను. అతను నాకు తెలిసిన విషయంలో అతను బెట్టింగులు బాగా కాశాడు. గతంలో కూడా 8 లక్షలు పోగొట్టాడని తండ్రి మందించాన్ని ముందుదాగానే ఎమ్మటే నేను తీసుకెళ్లి ఆశ్రమ హాస్పిటల్లో జాయిన్ చేశాను. నాతో పాటు కోలపురం కృష్ణా గారు కూడా వచ్చారు. కోలపురం కృష్ణా గారు కూడా ఇద్దరం కలిపి వర్నూలు ఆశ్రమ హాస్పిటల్లో వైద్యం చేయించి తీసుకొచ్చాం. అతను ఈ విధంగా చేస్తాం, ఇది 3వ సారి. కానీ ఇలా అవుద్దనుకునే మేము అనుకోలేదు. కానీ నేను ఉరేసుకున్నాడని చాలామంది కళ్ళలో కూడా అనుకోలేదు. నేను అతను కుటుంబ సభ్యులని తగ్గ అనుభూతి తెలియపరుచున్నాను. వాళ్ళని ఫోన్ ద్వారా సంప్రదించగా వాళ్ళు చెప్పింది సొంత వాళ్ళకి తాత వరుస, వాళ్ళ నాన్నకి సొంత మేనమామ, ఆయన సంప్రదించాను. అప్పుడు వరకు ఏమీ లేదు. తర్వాత కొటారు అబ్బాయి సోదరి అక్కడికి వచ్చి అతను తప్పుడు మేడికని కృష్ణారావు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వీళ్ళందరూ కలిపి, మాజీ ఇప్పుడు ఎంపీ ప్రదేక్ ఎంపీపీ మాంగారు వీళ్ళందరూ కలిపి వచ్చి వాళ్ళని శవరాజకీయాలుగా చేయలేని ఈ విధంగా తెలుగుదేశం వాళ్ళు చింతనేని ద్వారా అరాచకం చేశారని చెప్పమని తల్లిదండ్రులు అన్నారు. కానీ తండ్రి మోరి బయటికి పేపర్లేదు. వీళ్ళు కావాలని ప్రెస్ మీటింగ్ పెట్టాడు అబ్బాయి సోదరి గారు. ఈ అబ్బాయి సోదరి గారు వలనే, నేను చెప్పేది పెబ్బాయి సోదరి గారు వలనే, లండన్ వెళ్ళి తిరిగి వచ్చినాక రెచ్చగొట్టి వాళ్ళ యొక్క కార్యకర్తలను రెచ్చగొట్టి ఈ పందెం కట్టిన డబ్బులతో మనం గెలుస్తున్నాం, మనకు మొత్తం చింతన ఓడిపోతున్నాడు, కట్టేయండి చెప్పి రెచ్చగొట్టడం వల్లనే వీళ్ళందరూ కట్టారు. అబ్బాయి సోదరి గారి వల్లనే చాలా మంది వైసీపీ కార్యకర్తలు చాలా మంది నష్టపోయారు. కాదు ఇతనే కాదు, చాలా మంది ఇతంగా అబ్బాయి సోదరి వల్ల చాలా మంది మోసపోయారు. శవరాజకీయం చేస్తాం, అబ్బాయి సోదరికి ఇది ఒక మామూలు అయిపోయింది. ఆ మేడుకున్న కృష్ణారావుని కొట్టాడని చెప్తున్నాడు ఆయన. మేడుకున్న కృష్ణారావు గారణమడుగు వాసే. గతంలో గారణమడుగులు ఎవడో కొట్టలేదు. ఇదే లండన్ బాబు, పైకి మట్టి సమ్యుడు, కింద నుంచి కుతంత్ర రాజకీయం చేస్తున్నాడు. ఇది చాలా బాధకరం. ఆ చేసిన వలన ఎంతో మంది కుటుంబ సభ్యులు మా నియోజకవర్గం అరాచక పాలన చేసి లండన్ పోతాకి సిద్ధంగా ఉన్నాడు. అతను పోయేది కాకుండా అందరిని అరాచకం చేస్తాక చూశాడు. కానీ చాలా బాధాకరం. అతను చచ్చిపోతాం, ఆ తల్లిదండ్రులకి ఆత్మ ఆ కుర్రోడు ఆత్మ శాంతించాలని వాళ్ళకి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియపరుచున్నాను. ఇప్పుడువైనా తెలుసుకో గ్యారంటీగా, నువ్వు నాకు వరుసకు మేనాళ్ళువి అబ్బాయి సోదరి గారు, నీ తండ్రి గారు నాకు బావ. కానీ ఈ విధంగా ఎదుటి మీద బురదలొద్దని, కానీ ఇప్పటికైనా మానుకో, కానీ మీరు ఇప్పటికైనా ప్రజలు చీకొట్టినా మీరు శవరాజకీయాలు చేయొద్దని మేము అంటున్నాం. నా పేరు మోతినేని గణేష్. మా కారణపడు పంచాయతీ పరిధిలో గల సౌరవపేట గ్రామంలో నిన్న ఎలమంచి ప్రవీణ అనే అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అతనికి ముందుగా నా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తుంది. అతను గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ బెట్టింగ్ ప్రవృత్తినే ఎంచుకొని ఐపీఎల్లో కానీ రాజకీయ బెట్టింగ్లు కానీ ఆడుతూ వస్తున్నాడు. ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసి వాళ్ళ నాన్నగారు అమ్మగారు కొంచెం మందలిచ్చేప్పటికీ అది తట్టుకోలేక ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీని అంతటికీ కారణం లండన్ వచ్చిన అబ్బాయి చౌదరి మెయిన్ ముఖ్య నేరస్తుడు. బెట్టింగ్లు ప్రోత్సహించిన అతనే ముఖ్య నేరస్తుడు. అతను చావుకు అతని అబ్బాయి చౌదరి కారణం. ఇదంతా తెలిసి కూడా కావాలని తెలుగుదేశం నాయకుల మీద మా చంద్రబాబు ప్రభాకర్ గారి మీద తోర్తాకి చూస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మాది సూర్యారావుపేట, రమేష్ నా పేరు. ప్రవీణ్ చౌదరి అనే వ్యక్తి చాలా మంచిగా ఉంటాడు, అందరితో కలగలుపుగా ఉంటాడు. అలాంటిది అల్లర్లో గట్ట అలాంటివి ఏమి జరగలేదు. ఆయన కేవలం అబ్బాయి చౌదరి గారి అనుచరుడు. ఆయన లండన్ నుంచి వచ్చి భారీ ఎత్తున మీటింగ్ పెట్టాడు. మనం గెలుస్తున్నాం, ఆరామ్ అస్థాన్ అనేవాడు మనకు సర్వే చెప్పాడు, మీ ఇష్టం, మీరు ఏదైనా చేయండి, ఈసారి టీడీపీ అనేవాడు కనపడకూడదు, మీరు ఇష్టం ఎలా అయినా బెట్టింగ్లు కాయండి అని కేవలం అబ్బాయి చౌదరి మాటలు విని ఇవాళ
ఆయన చనిపోయారు, మాకు చాలా బాధగా ఉంది, మా తోటి మనిషి చనిపోయాడా, మాకన్నా చిన్నపిల్లోడు, ఏమీ లేదని మేము చాలా బాధపడ్డాం. ఈ అబ్బాయి సోదరి వచ్చి దాన్ని శవరాజకీయం కింద చేసి మా చిందనేని ప్రభాకర్ గారి మీద, మా టీడీపీ కార్యకర్తల మీద, ఆయన ఇష్టం వచ్చినట్టు ఈ మేడికొండ కృష్ణ, మా ఊర్లో ఇంకా ఉన్నారు కొన్ని కార్యకర్తలు చెప్పారని మాకు తెలిసింది. ఇలా మా మీద అనేది బురద జల్లితం కరెక్ట్ కాదు. మీకు మీరు ఇప్పుడు వరకు శవరాజకీయాలు చేయమట్టే మీరు జనం ఈ రకంగా మీకు బుద్ధి చెప్పారు. పైన జగన్మోహన్ రెడ్డి మట్టిలో కలిసిపోవడానికి కూడా కారణం ఈ శవరాజకీయమే. అలా బాబాయి చనిపోతున్న సంగతి అందరికీ తెలుసు. అలాగే వీళ్ళు కూడా ఇప్పుడు శవరాజకీయాలు, గురకలార రాజకీయాలు, రాయలతో కొట్టిన రాజకీయాలు, ఇవన్నీ ఎంటాకి ఎవరు సిద్ధంగా లేరు. తగిన బుద్ధి చెప్పారు మీకు. కావాలని ఇంకా శవరాజకీయాలు చేస్తే ఈ మధ్యలో కూడా ఉండరు మీరు. ఇంకా ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి ఇండ్లు వెళ్ళిపోతావు అన్న బాబు, నువ్వు ఈ తగ్గించుకోవడం చాలా మంచిది. నీకు శవరాజకీయం అనేది కరెక్ట్ కాదు. నీకు ఇది ఎలా అని నీ సంతోషం కోసం నువ్వు రెచ్చేసాలని బెట్టింగ్లు కట్టించిన మాట వాస్తవమా కాదని ఈ గ్రామపూర్వకంగా నేను అడుగుతున్నాను. ఈ వల్ల నాశనం అయిపోయిన మాట వాస్తవం ఇది. మేము తెగేసి చెప్తాం ఇది ఎక్కడికైనా. ఇది పార్టీకి సంబంధం లేదు, ఎటువంటి కార్యకర్త కూడా దీనికి సంబంధం లేదు. దీనికి మీరు టీడీపీ వాళ్ళని ఎంచి మీ ఇష్టం వచ్చినట్టు శవరాజకీయాలు చేస్తున్నారు. ఇది ఇంకా నువ్వు తెలుసుకుంటే చాలా మంచిదని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా తోటి యువకుడు చనిపోయినందుకు మేమంతా చాలా బాధపడ్డాం. రాత్రి నుంచి మాకు నిద్రలు లేవు, ఏమీ లేవు. మీరు దీన్ని అల్లర్లో సృష్టించాలి. మా ఊర్లో ఇప్పుడు వరకు కొట్టుకోవడం, రాళ్ళు ఇసురుకోవడం అలాంటివి లేవు. అన్ని సార్లు నీ ఇష్టం వచ్చినట్టు టైర్లు పొడిపించావు, కార్లు బద్దలు కొట్టించావు, నీ అనారోగ్యాలు ఎన్నో చేసావు. కానీ ఇంకా మానుకోకుండా మా ఊరు ప్రశాంతంగా ఇప్పుడు వరకు ఏ గొడవలు లేవు. సూర్యరావుట గ్రామంలో మళ్ళీ నువ్వు గ్రామ కక్షలు లేపాలని నువ్వు నిన్న వచ్చిన